ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఆడపిల్ల పుట్టిందిరా అచ్చం లచ్చం పోలిక చూడు అన్నయ్య గారు వదిన తిరిగిన లోకాలకు మనల్ని వదిలి వెళ్ళిపోయింది मन कल बतकोटे अयो भगवत लक्ष्मी 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 भगवत बंदरा अभी चूता पे एन रोज उठर मल्ल पे अदरा अरे मावा ना पिला की ना गुंडे गुड़ कूजुरा
అసొంటిది మల్ల పెళ్ళి అంటే నా తోటి కాదురా. ఒక్కసారి నీ బిడ్డ గురించి ఆలోచించరా. బ్రహ్మం నా భార్య చచ్చిపోయినప్పుడే దాని గురించి బిడ్డ కూడా చచ్చిపోయింది అనుకుంటున్నారా? అట్లాంటిరా నువ్వు ఉట్టి నా బంగారం అవసరం పెళ్ళాంటి చంపినావు. నువ్వు చంపితే నా దరిద్రం పోతుంది. నా సావుకు సందిగిన కట్టి దీంతో పంపినావే. ఎందుకే నా ఇంటి ముంగడ ముగ్గులు పెడుతున్నావు? తప్పా నాన్న, నువ్వు ఉట్టుడే పెద్ద తప్పే. నా బంగారం లాంటి పిల్లని పొట్టన పెట్టుకున్నావు. ఎందుకు బతుకున్నావు? దరిద్ర కొట్టుదారా పోయాడన్న దావుపా. నా తప్పే ముందు నాన్న, నన్ను నాన్న అనే అర్హత నీకు లేదే. నువ్వు సత్యంగా నా మనశ్శాంతి లేదు. పుట్టగానే పురిటి నొప్పులలోనే ననుగా
కని కనుమూసినావా నా కన్న తల్లి, నీ చేసిన నేరమేమి అమ్మా, నీ చేసిన పాపమేమి. అందరి ముందు నన్ను దోషిగా నిలిపావా అమ్మా, కన్న తండ్రి ప్రేమకు దూరమయ్యాను, నా మీద దయా జాలి క్షమ కనికరం లేదు. ఆత్మీయులు లేని అనురాగాలు పంచుకొని అస్థి పంజరంలా మిగిలానమ్మా. నాలో ఆవరించిన నిశ్శబ్దం నీ మృత్యుఘోష వినిపిస్తుందమ్మా, నీతో పాటే నన్ను శ్మశానానికి ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా. అమ్మను చంపిన దయ్యంలా, అమ్మను చంపిన భూతంలా అందరూ నన్ను చూస్తున్నారమ్మా, అందరూ నన్ను చూస్తున్నారమ్మా. అమ్మా నీ చేసిన నేరమేమమ్మా, అమ్మా నీ చేసిన పాపమేమమ్మా. పుట్టెడు దుఃఖం గల్లా పుట్టుక నాకిచ్చావమ్మా, నీ పుట్టకపోతే నీ ప్రాణాలు దక్కును గదమ్మా, నన్ను పుట్టుకతోనే. నమస్కారం అండి, నేను ఈ పక్కింట్లోకి కొత్తగా అద్దెకు వచ్చాను. వసే నష్ట జాతకురాల, కుర్చీలు తీసుకొచ్చాయే. నీ దయ్యమొఖంతో ఎంతసేపు చూస్తే ఇక చూడు. ఆ పాపను అలా తిడుతున్నావు, ఎవరా పాప? అది ఎవతైతే ఏంది, నీ గురించి చెప్పండి. నా పేరు యాదగిరి, ఈ ఊరు బడికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. సార్ 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 క్షమించండి, నా పేరు అన్మయ్య. మీరు ఏం చేస్తారు? నేను కూలి పని చేస్తాను సార్. పాప నీ పేరేంది, ఏం చదువుతున్నావు? ఎందుకు నిలబడ్డవే, పెయింట చదువుకో. ఏందే అన్మయ్య, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా పాపను అట్లా చూసుకుంటున్నావు? సార్ మా సమస్యలు మాకుంటాయి, అన్ని మీతో చెప్పుకోలేము, మీరు ఇక దయచేయండి. సరే వెళ్ళొస్తాను. ఒసే ఎడ వచ్చినవే, బయటకు రా. ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఆ దరిద్ర మొక్క వేసుకుని అడిగి తిరగకపోతే ఓ మునల పడి సావచ్చు కదనే, నా ఇజ్జత్ చేయడానికి సార్ నువ్వు అడిగి తిరుగుతాను. అందరి ముందు నన్ను దోషిగా నిలిపావా అమ్మా, నీ చేసిన నేరమేమి అమ్మా, నీ చేసిన పాపమేమి. నీ పేరేంట్రా? లక్ష్మి సార్. నీలాగే ఎంత లక్షణంగా ఉంది లక్ష్మి అని, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా లక్ష్మి? నేను నీ మామలాంటి వాడిని అనుకుని చెప్పరా? ఆడపిల్లలు ఏడిస్తే ఇంటికి అరిష్టం. చెప్పు బిడ్డ ఏమైంది? నేనంటే మా నాన్నకి ఇష్టం లేదు సార్. అలా ఎందుకు అంటున్నావు? నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అయ్యో, నేను కుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని మా నాన్న నన్ను కొడతాడు తిడతాడు. నేనంటే మా నాన్నకి చిన్నప్పటి నుండి ఇష్టం లేదు.
లక్ష్మి ఏడవకు. మీ నాన్న మనసు మారే ఉపాయం నేను ఆలోచిస్తా, నువ్వు లోపలికి. గా నోర్లేని మూగజీవాన్ని పట్టుకొని గంతలా కొడుతురు. నువ్వేం హెడ్ మాస్టర్వి? నా కుక్క పిల్ల నా ఇష్టం, కొట్టుకుంటా చంపుకుంటా, నీకెందుకయ్యా? నలుగురికి మంచి చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే జనాలు ఏం మారుతారు? ఎందుకు గంతలా కొడుతున్నారు? అది ఏం తప్పు చేసింది? ఊళ్ళో నాకు పెంపుడు కుక్క ఉండేది, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడిని. దానికి పుట్టిన పిల్లే ఇది. ఇది పుట్టగానే తల్లి చచ్చిపోయింది. ఇది పుట్టకపోతే నా కుక్క చచ్చిపోయేది కాదు. అందుకని అది ఆదికి వచ్చినప్పుడల్లా దీన్ని ఈ విధంగా శిక్షించి నా కక్షను తీర్చుకుంటున్నాను. మధ్యలేని వాళ్ళలా మాట్లాడుకుంటు సార్. తల్లి చావుకి ఇదేలా బాధ్యురాలు అవుతుంది? దాని ఆయుష్ నుండి అది పోతే అది దీని తప్ప. నీ భార్య మరణానికి నీ కూతురు బాధ్యురాలు అయినప్పుడు నా పెంపుడు కుక్క చావుకు దాని పిల్లెందుకు బాధ్యురాలు అవ్వదు? మనిషికో న్యాయం, జంతువుకో న్యాయమా? పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలకి అకారణంగా తండ్రి ప్రేమను కూడా దూరం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది అమానుషం కాదా? ఆ పిల్లలో లోపల ఎంత క్షోభిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు జంతువులను ఇంతగా ప్రేమగా ప్రేమించే మీరు మీ కన్న కూతురు పట్ల ఇంత నిర్దయగా ఉండడం సబబేనా? అరే జాన్, నీ వల్ల తన కూతురుని అన్నయ్యకు దగ్గరగా చేశాంరా. అమ్మా చిట్టి తల్లి లక్ష్మి, అమ్మా చిట్టి తల్లి లక్ష్మి. నా మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను. నా లక్ష్మి అయిపోతూ ఈ మహాలక్ష్మిని ఇచ్చినది గ్రహించలేకపోయా. నా లక్ష్మి నా మహాలక్ష్మి తల్లి లక్ష్మి. నా చిట్టి తల్లి నిన్నెంత బాధ పెట్టిందండి. నిన్ను ఎంత బాధ పెట్టా బిడ్డ. బంగారు తల్లి నా చిట్టి తల్లి అమ్మా లక్ష్మి నాకు చెప్తా అమ్మ తల్లి. భగవంతుడా నా బిడ్డ నేను ఎంత బాధ పెట్టా అమ్మా చిట్టి తల్లి నేను ఎంత బాధ పెట్టి నేను ఎంత బాధ పెట్టా. శభాష్ అన్నయ్య శభాష్, ఇక్కడ నుంచి అయినా నీ బిడ్డను కంటికి రెప్పలా చూసుకో. నా కళ్ళు తెరిపించారు సార్, మీకు ఎలా కృతజ్ఞత తెలియజేయాలో నాకు తెలియడం లేదు సార్. నీ కూతురు కంటి నుండి కన్నీరు రాకుండా నువ్వు చూసుకున్న రోజే నీ కృతజ్ఞతలు నాకు ముడతాయి. వస్తా. తల్లి సదిగినదేరా. అన్న అన్న తెస్తున్నా. అమ్మా లక్ష్మి, ఇవాళ నీ పుట్టినరోజు కదా, నేను కూలికి వెళ్ళి రాగా నీకు కొత్త బట్టలను కేకు తీసుకొని వస్తాను. టాటా నాన్న. నా బంగారు తల్లి. ఆడపిల్లల పట్ల వివక్ష కన్నతండ్రి చూపించే సందర్భాల్లో ఎన్నో కథాంశాలు కనిపిస్తున్నాయి. అలా
కనిపించిన కథాంశాలలో మా దృష్టికి వచ్చిన కథాంశాన్ని నేడు తెరకెక్కించడం జరిగింది. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి, ఇంటికి వెలుగు. అలాంటి మహాలక్ష్మిని తీర్చిదిద్దే పాత్రలో ఒక కన్న తండ్రి కర్కశం ఈ పాత్రలో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా మా చిత్రాన్ని మీరు చూసి సమాజంలో కొంతైన మార్పు తెస్తారని ఆశిస్తున్నాము. ఛత్రపతి S19 యూట్యూబ్ ఛానల్లో ఇది వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.